Hi, welcome to IC Academy. Institute for Competitive Exams. First question, Ramu vayasu prasutam 28 samvatsaralu. 4 samvatsarala tarvata enta? Oka chinna representation. Ee prasutam present future past. Present prasutam future tarvata past kritam. 28 samvatsaralu ante prasutam 28 samvatsaralu. 4 samvatsarala tarvata. 4 సంవత్సరాలు అంటే మనం ముందుకు పోతున్నాం కాబట్టి ప్లస్ 4, సో ఆన్సర్ 32, ఆప్షన్ 2. సెకండ్ క్వశ్చన్, ఏబీల వయసు మొత్తం 48 సంవత్సరాలు అయినా 6 సంవత్సరాల తర్వాత ఎంత? ప్రజెంట్, ఫ్యూచర్, పాస్ట్. 48 సంవత్సరాలు ఏబీల వయసు, 48 సంవత్సరాలు, 6 సంవత్సరాల తర్వాత ఎంత అనేది క్వశ్చన్. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చినది ఏ కామా బి అనే ఇద్దరు వ్యక్తుల గురించి. ఒక వ్యక్తికి అయితే 6 సంవత్సరాలు, ఇద్దరు వ్యక్తులైతే 12 సంవత్సరాలు. 6 సంవత్సరాలు, 12 సంవత్సరాలు. సో మనం ఇప్పుడు మనం ఏం చేయాలి, 48కి ప్లస్ 12ని యాడ్ చేస్తే ఆన్సర్ 60. సో ఆప్షన్ 3 మన ఆన్సర్. నెక్స్ట్, ఇద్దరు వ్యక్తుల వయసుల మొత్తం 42 సంవత్సరాలు, 6 సంవత్సరాల క్రితం వారి వయసుల మొత్తం ఎంత? 6 సంవత్సరాల క్రితం అడుగుతున్నాడు క్వశ్చన్. ఓకే, ఇది ప్రస్తుత వయసు ప్రజెంటేజ్, ఇది ఫ్యూచర్, ఇది పాస్ట్ అంటే క్రితం. క్రితం ఓకే. ప్రస్తుతం ఎంత ఉందన్నాడు వయసు మనకు? 42 సంవత్సరాలు. 42 సంవత్సరాలు ప్రస్తుతం. 6 సంవత్సరాల క్రితం, 6 సంవత్సరాల క్రితం ఇద్దరు వ్యక్తులు, ఒక వ్యక్తి అయితే 6 సంవత్సరాల క్రితం మనం 42లో నుంచి 6 తీసే ఆన్సర్ చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మనకు అడుగుతానేది ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు వ్యక్తులు కాబట్టి మనకు 6 సంవత్సరాల క్రితం కాబట్టి ఇద్దరు వ్యక్తులకి 12 సంవత్సరాలు మనం సబ్స్ట్రాక్ట్ చేయాలి, తీసేసేయాలి. సో 42 నుంచి 12 పోతే ఆన్సర్ 30. సో ఆప్షన్ నంబర్ 3 మన ఆన్సర్. 15 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి వయసు 15 సంవత్సరాల క్రితపు అతని వయసుకి 4 రెట్లు అయినా ప్రస్తుత వయసు ఎంత? క్వశ్చన్ ఏమి ఇచ్చినాడంటే ఇది ప్రజెంట్ ఏజ్, ఫ్యూచర్, పాస్ట్. 15 సంవత్సరాల తర్వాత అతని వయసుకి 15 సంవత్సరాల క్రితం అతని వయసుకి 4 రెట్లు. అంటే ఇక్కడ ఒకటి ఉందంటే ఇక్కడ 4 ఉందని, ఇక్కడ ఒకటి ఉందంటే ఇక్కడ 4 ఉందండి. అంటే ఈ ప్రాబ్లమ్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే మనము ఈ గ్యాప్ 1 నుంచి 4 ఉన్న గ్యాప్ ఎంత? 3. సో 3 విలువ ఇక్కడ ఉన్న 15 ప్లస్ 15 30కి సమానం. అంటే ఒక విలువ 10కి సమానం. ఇలా మనం అర్థం చేసుకోవాలి. ఒక విలువ 10 అయినప్పుడు మరి ఇక్కడ ఏజ్ ఎంత ఉంటుంది వయసు? 10 సంవత్సరాలు. మనకు అడిగిన క్వశ్చన్ ప్రస్తుత వయసు, అంటే ఇక్కడ క్వశ్చన్ 15 ప్లస్ 10, టోటల్ ఆన్సర్ 25. సో ఆప్షన్ నంబర్ 1 మన ఆన్సర్. నెక్స్ట్ 5th క్వశ్చన్, తల్లి కుమార్తెల వయసు నిష్పత్తి 4:1, వారి వయసుల మొత్తం 55 సంవత్సరాలు అయినా కుమార్తె వయసు ఎంత? ఇప్పుడు మనం డయాగ్రామ్లో ప్రజెంట్ ఏజ్, ఫ్యూచర్ ఏజ్, పాస్ట్ ఏజ్, ప్రస్తుతము, తర్వాత క్రితము, మనకి ఇచ్చిన క్వశ్చన్లో ప్రస్తుతము క్రితం ఏం చెప్పలేదు కాబట్టి మనం దీన్ని మనం ప్రస్తుతం కిందనే అర్థం చేసుకుంటాము. అయితే ఇచ్చిన క్వశ్చన్ ఏమి, నిష్పత్తి 4:1, వారి వయసుల మొత్తం 55 సంవత్సరాలు. నిష్పత్తుల మొత్తం ఎంత? 5. సంవత్సరాలు ఎంత? 55 సంవత్సరాలు. అంటే మనకు ఒక నిష్పత్తి విలువ 11 సంవత్సరాలకి సమానం. ఇంకా అర్థం చేసుకోవాలి. అప్పుడు కుమార్తెకి ఇచ్చిన నిష్పత్తి ఎంత? 1. అంటే వయసు ఎంత ఉంటుంది ఆమెకి? 11 సంవత్సరాలు. తల్లికి నిష్పత్తి 4 నిష్పత్తి ప్రకారం, అంటే వయసు ఎంత? 44 సంవత్సరాలు. మనకు అడిగిన క్వశ్చన్ కుమార్తె వయసు కాబట్టి ఆన్సర్ 11, ఆప్షన్ నంబర్ 3. క్వశ్చన్ నంబర్ 6, తండ్రి కుమారుల వయసుల నిష్పత్తి 3:2, వారి వయసుల భేదం 21 సంవత్సరాలు అయినా తండ్రి వయసు ఎంత? క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు, తండ్రి కొడుకుల నిష్పత్తి 3:2, వీరి వయసుల భేదము 21 సంవత్సరాలు, నిష్పత్తుల భేదము 1, అంటే ఒక విలువ 21కి సమానం అయినా తండ్రి వయసు, తండ్రి నిష్పత్తి మూడు. సో తండ్రి వయసు ఎంత ఉంటుంది? ఇప్పుడు మనం 3:21 60 రాయొచ్చు. ఒకవేళ కొడుకు వయసు అడిగితే 2:21 42 ఆన్సర్ చూపించు. మనకు అడిగినది తండ్రి వయసు కాబట్టి సో ఆప్షన్ 63, ఆప్షన్ నంబర్ 1. నెక్స్ట్ 7th క్వశ్చన్, తల్లి కుమారుల వయసుల నిష్పత్తి 5:3, వారి వయసుల మొత్తం 64 సంవత్సరాలు అయినా వారి వయసుల మొత్తం భేదం ఎంత? నిష్పత్తి ఎంత? 5:3, వీరి వయసుల మొత్తం అంటే నిష్పత్తుల మొత్తం 8, వయసుల మొత్తం 64, 8×8=64. సో 1 విలువ, 1 విలువ మనకి ఎంత ఇచ్చినట్లు 8 ఇచ్చినారు. 1 విలువ 8 అయితే మన క్వశ్చన్ ఏమి, వీరిద్దరు వయసుల మధ్య భేదం ఎంత? మన తల్లి వయసు ఎంత అంటే మనము 5×8 ఫలం 8 అయితే 40 అని రాయొచ్చు.
కుమారుడి వయసు ఎంత అంటే 3 × 8 = 8, 8 × 3 = 24 అని చెప్పచ్చు. కానీ మన క్వశ్చన్ అడిగినది భేదం. భేదం అంటే మనం 40లో నుంచి 24ని తీసేస్తే మనకు ఆన్సర్ 16 అనేది మన ఆన్సర్ వస్తుంది. ఇలాగైనా చేయొచ్చు. లేదా నిష్పత్తుల మధ్య భేదం ఎంత? నిష్పత్తుల మధ్య భేదం 2, 3 / 5 ఉన్న భేదం వచ్చి 2. 2 విలువ ఎంత? 1 విలువ 8 అయితే 2 విలువ డైరెక్ట్గా 16. సో ఆప్షన్ నంబర్ 3 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తల్లి కుమార్తెల వయసుల మొత్తం 45 సంవత్సరాలు, వయసుల భేదం 27 సంవత్సరాలు. అంటే మదర్ ప్లస్ డాటర్స్ ఏజ్ వచ్చి 45 సంవత్సరాలు, మదరు మైనస్ డాటర్ వచ్చి 27 సంవత్సరాలు. మనం మదర్ వయసు తల్లి వయసు కనుక్కోవాలన్నా కూతురు వయసు కనుక్కోవాలన్నా వీరిద్దరిని యాడ్ చేసి బై 2 చేద్దాం. 45 + 27/2. సో ఆన్సర్ 72/2. 72/2 అంటే ఆన్సర్ 36. అదే మనకి కూతురు వయసు కావాలా. సో 45 నుంచి 27/2. సో ఆన్సర్ 18/2. సో ఆన్సర్ 9. అంటే మనకి ఆన్సర్ 36 తల్లి వయసు, 9 అనేది కూతురు వయసు. అడిగినది క్వశ్చన్ నిష్పత్తి. సో 9 × 9 = 4. సో 4:1 మన ఆన్సర్. సో ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్, ఏబీలో ప్రస్తుత వయసుల మొత్తం 60 సంవత్సరాలు, 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 3:4 అయినా ప్రస్తుతం ఏ వయసు ఎంత? ఓకే, క్వశ్చన్ ఏమిచ్చినాడు మనకు, ఏబీల ప్రస్తుత వయసుల మొత్తం 60 సంవత్సరాలు, 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల నిష్పత్తి 3:4 అయినా ప్రస్తుతం ఏ వయసు? ఏ వయసు, బి వయసు అనుకుంటే ప్రస్తుతం ఏ వయసు మన క్వశ్చన్. ఓకే, మనకి ఈ టాపిక్లో ఎక్కడైతే నిష్పత్తి రేషియో ఉందో అక్కడే మనకి టోటల్ వయసు కావాలి. అప్పుడు మన ప్రాబ్లమ్ ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ 60 సంవత్సరాలు, 5 సంవత్సరాల తర్వాత ఎంత అంటే మనం ముందుకు యాడ్ చేసి ముందుకు వచ్చాము. కానీ ఉన్నది ఏబి అనే ఇద్దరు వ్యక్తులు, కాబట్టి మనకు ఇక్కడ 10 లాగా కనిపించాలి, ఇద్దరు ఉన్నారు కాబట్టి. సో 60 + 10 ఆన్సర్ 70, 70 సంవత్సరాలు. సో 3 + 4 = 7, 7 విలువ 70కి సమానం. 1 + 10 అంటే 1 విలువ 10కి సమానం. అయితే 3 విలువ ఎంత 30 4 విలువ ఎంత 40. ఏ వయసు 30 సంవత్సరాలు, బి వయసు 40 సంవత్సరాలు. క్వశ్చన్ ఏ వయసు ప్రస్తుతం అడిగినాడు, ఆ వయసు ప్రస్తుతం. సో ప్రస్తుతం కావాలంటే మనం బ్యాక్ రావాలి. ఎంత బ్యాక్? 5 ఇయర్స్ బ్యాక్ రావాలా. సో ఆన్సర్ 25 ఇయర్స్. ఇక్కడ 10 ఇయర్స్ ముందుకు పోయినాం, ఎందుకు? ఇద్దరు వ్యక్తులు. ఇక్కడ 5 ఇయర్సే బ్యాక్ వచ్చినాం, ఎందుకు? ఏ వ్యక్తి గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. నెక్స్ట్ 10th క్వశ్చన్, పీక్యూఆర్ల వయసుల నిష్పత్తి 4:5:3, 5 సంవత్సరాల తర్వాత వారి వయసుల మొత్తం 135 సంవత్సరాలు, అయినా ప్రస్తుతం 6 వయసు ఎంత? ఓకే, క్వశ్చన్ ఏమిచ్చినాడు, ప్రస్తుత నిష్పత్తి ప్రజెంట్ రేషియో 4:5:3, 5 సంవత్సరాల తరువాత వారి వయసుల మొత్తం 135 సంవత్సరాలు, 5 సంవత్సరాల తర్వాత. ఓకే, నిష్పత్తి ఇక్కడ ఉంది, వయసుల మొత్తం ఇక్కడ ఉంది. ఎక్కడైతే నిష్పత్తి ఉంటుందో అక్కడికి మొత్తాన్ని తెచ్చుకుందాం. సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి బ్యాక్ రావాలి, అంటే మైనస్ చేయాలి. ఏ విలువను మైనస్ చేయాలి? 3 ఉన్నారు కాబట్టి 3 అనుకుంటే 15 సంవత్సరాలు వెనక్కి రావాలి. 15 సంవత్సరాలు వెనక్కి వస్తే మన ఆన్సర్ 120. ఇక్కడ ఇది మొత్తం కాబట్టి మనం రేషియోని కూడా నిష్పత్తిని కూడా మొత్తం చూసుకుందాం. సో ఇది ఆన్సర్ 12. 4 + 5 + 3 = 12, అంటే 12 విలువ 120కి సమానం, అంటే 1 విలువ 10కి సమానం. అయితే పీ వయసు ఎంత ఉండొచ్చు? పీ వయసు 1 విలువ 10 అయినప్పుడు పీ వాల్యూ 4 కాబట్టి ఆన్సర్ 40గా రాయొచ్చు, 5 విలువ 50గా రాయొచ్చు, 6 విలువ 3 కాబట్టి 30గా చూపించచ్చు. మనకు అడిగిన క్వశ్చన్ ఆర్ అంటే ఎవరు? లాస్ట్ వ్యక్తి కాబట్టి 30 సంవత్సరాలు. సో ఆప్షన్ నంబర్ 4. ఓకే, థ్యాంక్ యూ.